ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం. రైతన్న వండించే ఎన్నో తీర్ల పంటలు, పెరటి తోటల పెంపకం, ఆహార పదార్థాల సాగుతో పాటు పాడి పశువుల పెంపకం గురించి కూడా ఎన్నో తీర్ల యవసం ముచ్చట్లను వినిపిస్తున్నాం ఈ కార్యక్రమంలో. ఈరోజు ఇల్లు యవసం కార్యక్రమంలో చామంతిలో ఆశించే పురుగులు, తెగుళ్ల యాజమాన్యం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతితో ముచ్చటింటారు, వీతో ముచ్చట పెడతారు కేళ్ళని. గట్లనే రైతంతరంగం కార్యక్రమంలో పత్తి సాగులో అనుభవాలు తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామ రైతు ముక్కెర రణవీర్తో ముచ్చటింటారు, వీతో ముచ్చట పెడతారు పి అశోక్. మార్కెట్ ధరలు ఈరోజు పత్తి ప్రైవేట్ ధర 6900 రూపాయలు, సిసిఐ ధర 7521. వాతావరణ సూచన. రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజులు మరింత తీవ్రంగా చలి ఉద్రిక్తత ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇయాల్టి వాతావరణ సూచన. అరే దివాలి బోనస్ వచ్చిందా? దానికన్నా ఎక్కువ. అరే శేఖర్ జీ, ఏమైంది, దీపావళి లాటరీ ఏమైనా గెలిచారా? నా గ్రామం నుంచి మొదటి పైలట్ అయ్యింది నా కూతురు, కానీ మనపురం గోల్డ్ లోన్ లేకుంటే తనకు అడ్మిషన్ ఎలా వచ్చిండేది? అందుకే ఈ సంతోషం మొదట మీతో పంచుకుంటున్నా. మనపురం గోల్డ్ లోన్, మీరు ఎన్ని దినాలు మా దగ్గర మీ బంగారం పెడతారో దానికి మాత్రమే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం. కాల్ 1-800-420-2233. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పూల సాగు, అందులో చామంతి సాగు. ఈ చలికాలంలో ఎక్క పూసే చామంతిని రైతులు జూన్ జూలైలో నాటుతారు. అలా నాటిన చామంతి మొక్కలు నవంబర్ నెలలో పూలు పూయడం షురు అవుతుంది. గిప్పటి సంధి జనవరి ఫిబ్రవరి వరకు చామంతి పూల దిగుబడి ఎక్కువ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి తెచ్చే చామంతి సాగులు రైతుకి ఎదురయ్యే సమస్య పురుగుల బెడద, గట్లనే తెగుళ్లు సోకే పూల తోట అనేది పెరగడం తగ్గిపోతుంది. ఈ సమస్యని ఏ విధంగా రైతులు తగ్గించుకోవచ్చు, చామంతి తోటలో ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతి ముచ్చటలో విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలేని. కేవలం వాణిజ్య పంటలు, కూరగాయల పంటలే కాకుండా పూల సాగు కూడా రైతులకు ఎంతో లాభదాయకంగా ఈ రోజుల్లో ఉన్నాయి. ఎన్నో రకాల పూల సాగు ద్వారా రైతులు ఆర్థికంగా లాభపడుతున్నారు. అట్లా రైతులకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టే పువ్వుల్లో చామంతి ఒకటి. మరి ఈ చామంతి పూల సాగులో ఎలాంటి సమస్యలు, ముఖ్యంగా చీడపీడలకు సంబంధించి, తెగుళ్ళు పురుగులకు సంబంధించిన సమస్యలు ఏముంటాయి, వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి, ఈ వివరాలను గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం స్రవంతి గారు. నమస్కారం అండి. ముందుగా మనం ఈ చామంతిలో ఆశించే చీడపీడలు, వాటి సస్యరక్షణ గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ చామంతికి అనువైన వాతావరణము, అనువైన నేలలు, వీటికి సంబంధించిన కొంత సమాచారాన్ని మా శ్రోతలకు తెలియజేయండి. ముందుగా ఈ చామంతి వేసుకోవడానికి సాగుకు ఏది అనువైన సమయం, ఎలాంటి నేలలైతే ఈ సాగుకు మంచిది ఈ చామంతి పూలకు? చామంతి అంటే పూల మొక్క. మనకు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు పూల మొక్కల్లో బంతి తర్వాత మళ్ళీ చామంతి ఎక్కువగా వాణిజ్యం, కమర్షియల్ క్రాప్ అంటే ఎక్కువగా రైతులకు ఇన్కమ్ తీసుకొచ్చి పెట్టేటువంటి పంట. చామంతి పంట అంటే శీతాకాలపు పంట. అంటే చామంతి పూసే సమయము చల్లని వాతావరణం అనేది అనుకూలంగా ఉండాలి. కాకపోతే చామంతి యొక్క శాకీయ దశ పెరుగు అంటే మొక్క పెరగడానికి మాత్రం మనకు ఈ కొంచెం పగలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, పగటి సమయం ఎక్కువగా ఉండాలి.
ముందుగా ఎట్లాంటి వాతావరణం ఎలాంటి నేలలు అనుకూలం అనేది చూద్దాము. చామంతి మొక్కకు మామూలుగా దాని యొక్క వేరు వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే పీచు వేరు వ్యవస్థ, అంటే దాని యొక్క వేర్లు భూమి లోపలికి ఎక్కువగా వెళ్ళవు, పై పైననే ఉంటాయి. కాబట్టి దీనికి కొంచెం మంచి సారవంతమైనటువంటి ఎర్ర నేలలు కానీ ఇలాంటివి అనుకూలంగా ఉంటాయి. దాంట్లో కూడా పిహెచ్ అనేది 6.5 నుంచి 7.5 వరకు, అంటే 6.5 నుంచి 7.0 వరకు ఉదజన సూచిక ఉన్నటువంటి నీళ్ళు మంచి అనుకూలంగా ఉంటాయి. ఈ విధంగా నీళ్ళు ఉండాలి చామంతికి అనుకూలంగా పెరగడానికి. దాని తర్వాత వాతావరణం చూసుకున్నట్లయితే ముందుగా చెప్పినట్లు అంటే ఇది ఒక మనము నాటిన తర్వాత దాదాపుగా 4 నుంచి 6 నెలలు, అంటే రకాన్ని బట్టి ఏ రకాన్ని అయితే మనము పెంచాలనుకుంటున్నామో ఆ రకాన్ని బట్టి 4 నుంచి 6 నెలల్లో మనకు పూతక అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే మనము చామంతి మొక్కలు ప్లానింగ్ చేస్తున్నామో ఆ ప్లానింగ్కి ఒక దాదాపు ఒక 50 రోజుల ముందు ప్రధాన పొలంలో నాటుకునే విధంగా మనము చేసుకోవాలి. దాన్ని బట్టి మనకు సెప్టెంబర్ నుంచి దాదాపుగా జనవరి ఫిబ్రవరి వరకు కూడా మనకు ఈ పూల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ ఎలాంటి వాతావరణము అనుకూలం అంటే ఈ శాఖీయ దశకు దాదాపుగా పగల సమయం అనేది ఎక్కువగా ఉండాలి. ఆ పగల సమయంలో మనకు ఉష్ణోగ్రత అనేది 20 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి. అదేవిధంగా మనకు రాత్రి సమయంలో ఉష్ణోగ్రత అనేది 18 నుంచి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండాలి. అయితే ఇప్పుడు ఇది ఈ చామంతి సాగుకు అనువైన నేలలు వాతావరణం గురించి చెప్పిండ్రు. అయితే ముఖ్యంగా ఆదాయాన్ని సమకూర్చే పంట అని ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, అయితే వాణిజ్య పరంగా రైతులు ఈ చామంతిని సాగు చేసేటప్పుడు ఎట్లాంటి రకాలని ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి రకాలైతే వారికి అనుకూలం? మనకు ఆర్నమెంటల్గా చూసుకున్నట్లయితే తెలుపు, పసుపు మరియు ఎరుపు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని మనము విడి పూలుగా అమ్ముతున్నారు, అంటే ఇప్పుడు పండుగల సమయంలో మాలలుగా అమ్మడానికి. అదేవిధంగా మరియు ఇట్లా ఏంటంటే కట్ ఫ్లవర్స్గా కూడా మనము చామంతి పూలను వాడుతున్నాము. దాంట్లో ఎక్కువగా మార్కెట్లో చాలా రకాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తెలుపు, పసుపు మరియు ఎరుపు రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా తెలుపు రకంలో అయితే మనకు పూర్ణిమ వైట్, సిల్వర్ వైట్, కోవన్ వంటి రకాలు ఉన్నాయి. అదేవిధంగా పసుపు రకాలు అయితే మనకు పూర్ణిమ ఎల్లో, కోత్రి అండ్ సిల్వర్ ఎల్లో మరియు రేఖ, బసంతి ఇలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎరుపు రంగు రకాలు అయితే రెడ్ స్టోన్, రెడ్ గోల్డ్ వంటి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రకాల గురించి చెప్పారు కదా, మరి ఈ చామంతిలో ప్రవర్ధనం ఎట్లా చేస్తారు, దాని గురించి చెప్తారు? చామంతి సాధారణంగా ప్రవర్ధనము కొమ్మ కత్తిరింపుల ద్వారా చేస్తారు. కాకపోతే ఈ కొమ్మ కత్తిరింపులు ఎలాంటి సమయంలో చేయాలి, ఏ విధంగా కొమ్మ కత్తిరింపులు చేయాలనేది చాలా ముఖ్యమైనది. మనకు ఈ చామంతి పూల దిగుబడి అయిపోయిన తర్వాత వేసవికాలం, అంటే దాదాపుగా జనవరి నుంచి ఫిబ్రవరి వరకు పూలు అనేది మనకు తెంపుతూ ఉంటాం. ఆ తెంపిన తర్వాత మళ్ళీ మనము ఈ ఏదైతే మంచిగా ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయో ఆ ఆరోగ్యమైనటువంటి మొక్కల్ని మనము ఎన్నిక చేసుకోవాలి. మనము చూస్ చేసుకొని ఆ ఎన్నిక చేసుకున్నటువంటి మొక్కల నుంచి కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టాలి. కాకపోతే ముందుగానే చేపట్టకూడదు. ఈ పూల దిగుబడి తీసిన తర్వాత ఈ మంచి మొక్కలు మనం రైతులు ఏవైతే ఎన్నుకున్నారో వాటిని అన్నింటినీ మనం సేకరించి పొలంలో ఒక దగ్గర ఒక ఎత్తైన మడి చేసుకొని అక్కడ మడిని మనం మెయింటైన్ చేయాలి. ఎప్పటి వరకు అంటే వర్షాకాలం వరకు మనం మెయింటైన్ చేయాలి. వర్షాకాలం అంటే జూన్ జూలై మాసంలో వర్షాకాలం. సో ఆ మాసం వరకు మనం ఉంచిన తర్వాత నారుమడిని మనము పెంచిన తర్వాత ఆ నారుమడి నుంచి కొమ్మ లేత కొమ్మలు ఉంటాయి కదా, ఈ కొమ్మలు మొక్కల్లో ఉన్నటువంటి లేత కొమ్మ చివర్లు, ఆ చివర్లు ఒక మనము 5 నుంచి 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు మనము కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ఈ విధంగా కత్తిరించినటువంటి కొమ్మల్ని మనము మళ్ళీ నర్సరీ బెడ్ ప్రిపేర్ చేసుకొని ఒక 30 నుంచి 40 రోజుల వరకు మెయింటైన్ చేయాలి. దాంట్లో మళ్ళీ మనము ఈ కొమ్మ కత్తిరించిన తర్వాత బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెగుళ్ళ సమస్య మనకు చామంతిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నర్సరీ నుంచి తెగుళ్ళ సమస్య రావద్దు తగ్గించుకోవాలి అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకున్నటువంటి ద్రావణంలో ఈ కొమ్మల్ని మనము ముంచి ఆ తర్వాత మళ్ళీ వేర్లు కూడా మనకు త్వరగా ఉత్పత్తి చెందాలి. సో దానికోసం కూడా మనము హార్మోన్ ట్రీట్మెంట్ చేస్తాము. దానికి ఇండోల్బ్యూటరిక్ యాసిడ్ IBA 250 ppm 250 ppmలో ముంచాలి. లేదంటే మనకు వేర్లు త్వరగా రావడానికి మనకు ఈ హార్మోన్ ట్రీట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. లేదంటే మనకు రూటెక్స్ 1 అనేటువంటి పొడి కూడా దొరుకుతుంది. దాంట్లో ఒక 2 నిమిషాలు కూడా మనము ఈ కొమ్మల్ని ఉంచినట్లయితే కూడా మనకు 18 నుంచి 20 రోజుల్లోనే మనకు ఈ వేర్ల ఉత్పత్తి అనేది జరుగుతుంది. లేదంటే రకాన్ని బట్టి 30 రోజులు కూడా పడే టైం ఉంటుంది. సో ఎప్పుడైతే వేర్లు ఉత్పత్తి జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఈ పూలది అంటే ప్రధాన పొలంలో నాటడానికి 30 రోజుల తర్వాత మనం నాటిన తర్వాత మళ్ళీ అవి ఒక 30 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే వరకు మనకి ఉష్ణోగ్రతలు అంటే పగలు సమయం అనేది ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకొని అది చామంతి ప్రవర్ధనం అనేది చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం వాతావరణం, నేలలు వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ నాటే సమయము అట్లాగే ఈ మొక్కలు నాటడం గురించి, ఎరువుల యాజమాన్యం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ మొక్కలు నాటే సమయం గురించి చెప్పండి, ఏ రకంగా నాటుకోవాలి, ఏ సమయంలో నాటుకోవాలి?
మనం నారుమడిలో ఈ నారును పెంచిన తర్వాత మనం ప్రధాన పొలంలో నాటే సమయం అంటే దాదాపు కొంతమంది జూలైలో నాటుతారు రైతులు. అంటే మనకి ఎప్పుడైతే మార్కెట్ లోకల్ మార్కెట్ ఎక్కువగా అందుబాటులో ఉంటుందో దాన్ని బట్టి కొంతమంది ఆగస్టులో నాటుతారు, కొంతమంది జూలైలో నాటుతారు. ఈ మనము ఒకవేళ చామంతి మొక్కలు నాటిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో 30 నుంచి 40 రోజులు కనీసం 30 సెంటీమీటర్లు మనం ఎత్తు పెరిగేంత వరకు ఈ పగటు ఉష్ణోగ్రత అనేది ఉండాలి. తర్వాత మొక్కలు అంటే ముందుగా చెప్పినట్టు 50 రోజులు ముందుగానే మనము ప్రధాన పొలంలో మనం నాటుకోవాలి. నాటేటప్పుడు 30 సెంటీమీటర్లు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. లేదంటే కొంతమంది వరుసల మధ్య 45 సెంటీమీటర్లు కూడా పాటిస్తుంటారు. ఈ విధంగా మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. దాని తర్వాత ఎరువుల యాజమాన్యానికి వస్తే మనము ఈ ప్రధాన పొలంలో నాటేటప్పుడే ఈ పశువుల ఎరువు ఫార్మ్యార్డ్ మెన్యూరు 10 నుంచి 20 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. అదేవిధంగా దీంతో పాటుగా వేపపిండి 100 కిలోలు వేసుకోవాలి, ఆకరదుక్కులో వేసుకోవాలి. దీంతో పాటుగా బేసల్ ఫర్టిలైజర్స్ అంటే ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషు, దీంట్లో కూడా యూరియా నత్రజని ఇచ్చేటువంటి యూరియా అయితే 13.8 కిలోలు, అదేవిధంగా మనకు భాస్వరం ఇచ్చేటువంటి ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇదైతే మనకు 9.6 కిలోలు, అదేవిధంగా మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాషు దాదాపు 24 కిలోలు మనము ప్రధాన పొలంలో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మొగ్గలు 50% 50% మొగ్గలు మనకు వచ్చే టైంలో మళ్ళీ నత్రజని ఒక 15 కిలోలు ఇచ్చేటువంటి నత్రజనిని ఇచ్చేటువంటి ఎరువు, అది సేంద్రీయ ఎరువు కావచ్చు లేదంటే యూరియా కావచ్చు, 15 కిలోలు నత్రజని. అదేవిధంగా మొగ్గలు 50% ఎప్పుడైతే ఫామ్ అయితాయో అప్పుడు వేసుకుంటే మనకు పూల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంటుంది. అయితే పూల దిగుబడిని ప్రభావితం చేసే వాటిల్లో ముఖ్యంగా పోషకాలు, ఆ పోషకాల్ని ఎరువుల రూపంలో అందిస్తాం, అది ఏ రకంగా అందించాలి అనే దాని గురించి చెప్పిండ్రు. ఇక మంచి దిగుబడులు సాధించాలంటే ఇందులో ప్రధాన అవరోధం పురుగులు, తెగుళ్ళు. ఇవి ఆశించినప్పుడు ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా చామంతి పూల విషయానికి వచ్చినట్టయితే ఈ మొక్కల్లో ఏ రకమైన పురుగులు, తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది, వాటిని నివారించడానికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి, ఆ వివరాలు చెప్పండి. చామంతిలో పురుగుల బెడద కొంతవరకు తక్కువైనప్పటికీ దానివల్ల నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు అంటే దాంట్లో మనకు ఈ థ్రిప్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నల్లి, ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పేనుబంక, ఈ పేనుబంక వచ్చినట్లయితే చిన్న చిగుర్లలో కానీ లేదంటే ఆకు యొక్క చివరిలో కానీ ఇది రసం పీల్చుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మొక్కలు చిన్న గిడసబారినట్టు కనబడుతూ ఉంటాయి, అదేవిధంగా ఈ ఆకులు ఎండిపోతూ ఉంటాయి. సో పేనుబంక నివారణకైతే మనము ఎస్టెమాఫ్రిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ లేదంటే ఇమిడోక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవాలి. తర్వాత ప్రధానంగా తామర పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. తామర పురుగులు ఏంటంటే ఈ ఆకులపైన చేరి రసం పీలుస్తూ ఉంటాయి. సో ఈ తామర పురుగుల సమస్యకు కూడా మనకు కామన్గా యూజ్ చేసేది ఫిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఎస్టెమాఫ్రిడ్ 0.3 గ్రాములు పిచికారీ చేస్తే ఇటు మనకు పేనుబంక మరియు తామర పురుగుల సమస్య రెండింటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లి, ఈ పురుగులు ఏంటంటే ఆకుల కింద చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఆకులు పాలిపోయినట్లు కనబడతాయి, తర్వాత మెల్లగా అవి ఆకులు ఎండిపోయి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మొగ్గల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ నల్లి సమస్య నుంచి మనం బయటపడాలంటే ప్రొపార్గేట్ 2 ml లేదంటే డైకోఫాలు 2 ml కానీ లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి కూడా మనము బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం పురుగుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక చివరిగా తెగుళ్లకు సంబంధించి చెప్పండి, ఏ తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది, మరి ఈ తెగుళ్ల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, ఈ తెగుళ్ళను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చామంతిలో మనకు బాగా కనిపించేది సెప్టరీ ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా వడలు తెగులు మరియు బూడిద తెగులు, పువ్వుకుల తెగులు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా సెప్టరీ ఆకుమచ్చ తెగులు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి చల్లని వాతావరణం ఉండి అంటే శీతాకాలంలో సామాన్యంగా మనకు నవంబర్ ఆ టైంలో మనకు కరెక్ట్గా పూలు చేతికొచ్చే టైంలో అంటే మొగ్గల సమయంలో కానీ వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు ఈ సమస్య సెప్టోరియా ఆకుమచ్చ తెగులు అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల మీద మనకు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చల చుట్టూ కూడా మనకి పసుపు రంగు వలయాలు కనిపిస్తుంటాయి. ఇది ఉధృతి ఎక్కువగా అయినప్పుడు ఏంటంటే ఈ మచ్చలు ఇవన్నీ కలిసిపోయి ఆకులంతా కూడా కుళ్ళిపోయి పడిపోతుంటాయి. సామాన్యంగా బాగా ఉధృతి ఎక్కువగా అయినప్పుడు మొత్తం చెట్టు కూడా అది మొక్క మొత్తం కూడా కుళ్ళిపోయినట్లు అంటే ఆకులన్నీ కుళ్ళిపోవడం వల్ల మొక్క కూడా మొత్తం కుళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంటుంది. సో ఈ సెప్టోరియా ఆకుమచ్చ తెగులు సమస్య నుంచి కాపాడుకోవాలంటే మనము
ఈ తెగుళ్ళ మందులైనటువంటి కార్బండిజమ్ కానీ లేదంటే మ్యాంకోజెబ్ కానీ, కార్బండిజమ్ అయితే 1 గ్రాము లీటర్ నీటి కలుపుకొని, లేదంటే మ్యాంకోజెబ్ అయితే 2.5 గ్రాముల లీటర్ నీటి కలుపుకొని పిచికరీ చేసుకున్నట్లయితే మనము సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా పువ్వుకుళ్ళు తెగులు కూడా వస్తుంది. పువ్వుకుళ్ళు తెగులకు కూడా సేమ్ ఇదే విధంగా, అంటే పువ్వులన్నీ కుళ్ళిపోయినట్లు మనకు వస్తుంటాయి. కాకపోతే పువ్వుకుళ్ళు అనేది మనకు ఈ చలికాలంలో వర్షాల వల్ల కాకుండా ఉష్ణోగ్రతలు అటు ఇటుగా మారినప్పుడు పువ్వుల తెగులు అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ మనం తెగుల మందులు పిచికరీ చేసుకోవడం వల్ల దాని యొక్క ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు వడల తెగులు, వడల తెగులు వచ్చినప్పుడు కూడా ఈ ఆకులన్నీ పసుపుగా మారి తర్వాత మెల్లగా నల్లగా మారి లేదంటే గోధుమ రంగులోకి మారి ఆకులన్నీ పడిపోతుంటాయి. సో ఈ సమస్య వచ్చినప్పుడు కూడా ట్రైఫాక్సిస్టోబిన్, దాంతోపాటుగా టొబెకోనజోల్ ఇవి రెండు కలుపుకొని 0.75 గ్రాముల లీటర్ నీటిగా కలుపుకొని మనము పిచికరీ చేసుకున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటు మనకు బూడిద తెగులు చూడగానే గుర్తుపట్టవచ్చు, మనకు ఆకుల మీద తెల్లటి బూడిద రంగు పొడి పౌడర్ లాగా మనకు ఏర్పడుతుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మనకు నీటిలో కరిగే గంధకము అంటే వెటబుల్ సల్ఫర్ కానీ లేదంటే అజాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకున్నట్లయితే ఈ సమస్య కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం శ్రావంతి గారు. ముఖ్యంగా చామంతికి సంబంధించి ఏ రకమైన పురుగులు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంది, వాటిని నివారించడానికి ఎలాంటి సస్యరక్షణ చర్యలు పాటించాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. ఎవరైతే చామంతిని సాగు చేస్తున్న రైతులు ఉంటారో ఈ సస్యరక్షణ చర్యలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చామంతిలో ఆశించే పురుగులు తెగుళ్ల యాజమాన్యం గురించి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ యు స్రవంతితో ముచ్చటిన్నారు. వీటితో ముచ్చట పెట్టింది కేలినే. అరే దివాలి బోనస్ వచ్చిందా? దానికన్నా ఎక్కువ. అరే శేఖర్ జీ ఏమైంది, దీపావళి లాటరీ ఏమైనా గెలిచారా? నా గ్రామం నుంచి మొదటి పైలట్ అయ్యింది నా కూతురు, కానీ మనపురం గోల్డ్ లోన్ లేకుంటే తనకు అడ్మిషన్ ఎలా వచ్చిండేది, అందుకే ఈ సంతోషం మొదట మీతో పంచుకుంటున్నా. మనపురం గోల్డ్ లోన్, మీరు ఎన్ని దినాలు మా దగ్గర మీ బంగారం పెడతారో దానికి మాత్రమే ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం. కాల్ 1-800-420-2233. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతంతరంగం. యోసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో వినిపిస్తున్నాం. తెల్ల బంగారంగా పిలిచే పత్తి పంటని రైతులు ఎక్క సాగు చేస్తారు. ఇప్పుడైతే పత్తి ఎరుడు సూరు అయింది. మరి అసలు ఈ పత్తి సాగు ఎలా ఉంటుంది, పత్తి వల్ల రైతులు ఎంతవరకు రాబడి అందుకుంటున్నారు, అలాగే ఈ పత్తి సాగులో రైతు అనుభవాన్ని ఇప్పుడు విందాం. తలమడుగు మండలం కుచ్చలాపూర్కు చెందిన రైతు ముక్కెర రణవీర్తో ముచ్చట, వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఇవాళటి రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి, పత్తి సాగులో తన అనుభవాలను తెలియజేయడానికి తలమడుగు మండలం కుచ్చలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర రణవీర్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం రణవీర్ గారు. నమస్కారం. ముందుగా చెప్పండి, మీకు అసలు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, అది ఏ రకమైన భూమి? మాకు 20 ఎకరాల భూమి ఉంది, రేగడి, కొంచెం బరకం అవి ఉంటుంది. ఆ భూమికి నీళ్ళ సౌలత ఉన్నదా? కొన్నిటికి ఉన్నది, కొన్నిటికి లేవు. వాటర్ సోర్స్ అన్నిటికి లేవు. మా కుచ్చలాపూర్కు చెరువనలు ఏమీ లేదు, అందుకోసమే ఒకటే పంట ఇస్తాం. సోయాబీన్ వేయము, ఏమేమి పత్తి, కంది. కందికి వాటర్ ఉంటేనేమో కంది కాసినట్టు లేకుంటే పోయినట్టే. ఈ మధ్య పత్తితోని పందుల బిడదసుక బాగా ఎక్కువైంది. ఈ సంవత్సరం వేసినటువంటి పత్తి గురించి మాట్లాడదాం. ఇప్పటికే పత్తి కనిపిస్తున్నది, ఎన్ని ఎరువులైనా మీ పత్తి? మా పత్తి ఇప్పుడు ఒకటేసారి ఎరుడైంది. ఎన్ని క్వింటాళ్ళు మార్కెట్కు తరలించారు? ఇప్పుడు ఇంకేం తీసుకుపోలేదు. 40 క్వింటాల్ ఇంట్లున్నది, 40 క్వింటాల్ చేనులు ఉన్నది. మొత్తం 20 ఎకరాల్లో పత్తేనా? నా 20 ఎకరాల పత్తి. అంతర పంటగా కంది? కంది. ఈ సంవత్సరం ఏ రకం వేసిండ్రు? రాసి 659, సూపర్ కాట్, సూపర్ వైట్, మళ్ళా విప్లవ్, అన్ని బాగా రకాలు. ఎన్ని రకాలు ఉంటాయి, కొన్ని కొన్ని రకాలు 50, 55 వేసుకున్నాం. ఎందుకు ఇన్ని రకాలు వేసిండ్రు? అంటే ఏది దిగుబడి వస్తుంది, ఏది దిగుబడి రాదన్న దాని గురించి తెలియదు కదా. ఏది వస్తుంది ఒక చేనులో ఒక సక్సెస్ అవుతుంది, ఒక చేనులో సక్సెస్ కాదు కదా. విత్తనం కూడా నష్టపోకుండా ఉంటుందా? ఉండిపోకుండా వేసినాం. ఒకటేసారికి మొలిచినాయి, ఇంకా ఎక్స్ట్రా బ్యాగులు పట్టినాయా? వర్షాభావ పరిస్థితులు అనుకూలించేమో బ్యాగులు కూడా తెలియకుండా లేదు, కానీ పోయితే తప్పులు కూడా పోయితాయి పత్తులలో, సాధ్యమేది. మొదట్లో కలుపు ఎట్లా నివారించుకున్నా అంటే చేతులతో తీయించిందా, కూలీలో చేత, లేకుంటే మీరు కలుపు మందులు కింద కొట్టిందా? కలుపు మందు కొట్టినాం, కలుపు కూలీలతో తీయించినాం. చేన్ని బట్టి వ్యవస్థ.
కలుపు లేకుండా మొత్తానికి చేసుకున్నారు. గడ్డి మందులు వెళ్ళి బాగా ఇదైంది. గడ్డి మందు ఇంత ముందు కొట్టకపోతుంటే ఈ సంవత్సరం నుంచి స్టార్టింగ్ ఎక్కువ చేసిండ్లు. గడ్డి మందు కొడితే నష్టం అంటారు కదా మరి భూమికి మీరు. నష్టమైతే నష్టమైంది కానీ కూలీలకు కొడితే బాగున్నది కదా. కూలీలు రాకులేదు కదా, 500-600 అంటున్నారు. ఏం చేస్తావు, పరిస్థితి ఏం చేస్తావు? ఎక్కువగా సమయం ఆలస్యం చేస్తే నష్టమైతుంది. నష్టమైతుంది, గడ్డి మందులతో వాడాల్సి వచ్చింది. తెలుసు అది, మనకు గడ్డి మందు వాడితే భూమి సారవంతం దెబ్బతింటుందని తెలుసు. కాబట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో మన కూలీల కొరతుండటంతోని చేయాల్సిందే గడ్డి మందు. ఎందుకంటే ఇతర చెట్లు కూడా మన ఆకుకూరలు కూడా పోతాయి కొన్ని కొన్ని. పోతాయి అవి, సాధ్యమే అవి. మరి 20 ఎకరాల్లో ఎవరెవరు పని చేస్తారు అంటే జీతగాలు ఉన్నారా లేకుండా మీరు చేస్తారు? ఒక జీతాడు ఉంటాడు, నేను మా ఇద్దరం. ఎడ్లున్నాయా ట్రాక్టర్? ఎడ్లతో. మరి ఎరువులు ఎన్నిసార్లు వేయాల్సి ఉంటది? మరి మీరు ఎన్నిసార్లు వేసిండ్రు, ఎంత ఖర్చు చేసిండ్రు ఒక ఎకరం మీద? ఒక ఎకరం మీద దాదాపు అంటే 40-50 దగ్గర అవుతుంది. 3 సార్లు ఫర్టిలైజర్ వేయాలా, ఫస్ట్ DAP, మళ్ళా BZ0 తేరా, మళ్ళా పొటాష్, యూరియా, ధాన్య ధర లేకుంటే 28-28 ఇవి రకరకాలు బట్టి ఒక్కళ్ళు ఒక తీరయ్యారుగా. మనం వేసింది ఇవే మందులు అన్ని వేసాడు అయిపోయింది. అంటే కింది మందులు వేసాడు అంతా అయిపోయింది. అయిపోయింది. పత్తి పలుగుతున్నారు, ఇప్పుడు ఏమైనా మందులు కొట్టాల్సిన అవసరం ఉంటుంది? ఇప్పుడు మాకు ఏమైందంటే నీళ్ళు ఇచ్చినాం కదా, నీళ్ళు చుట్టుకు అది మంచిగా గ్రోత్ వచ్చేసింది. గ్రోత్ వచ్చేట్లో ఇప్పుడు మందులు కొట్టాలి, లేకుంటే గులాబీ రంగు పురుగు పెట్టాక జరుగుతుంది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే పత్తిలో ఏమన్నా పురుగులు కానీ రోగాలు కానీ గమనించారా మీరు? ఫస్ట్ స్టార్టింగ్ లో ఎర్రనల్లి బాగా ఎఫెక్ట్ ఉండే, మాకు వర్షాలు పడలేదు. వర్షాలు పడ్డ పడితే ఎర్రనల్లి ఎఫెక్ట్ ఉండవు, దాంతో కొద్దిగా మధ్యలో ఆగిపోయింది. అయినా వెళ్తాయి అన్నట్టున్నది కానీ భగవంతు ఉందయ్యా. సుమారు మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేయబట్టి? సుమారు మా తాతల నుంచి చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి వ్యవసాయమే. చాలా అనుభవం ఉన్నది మీకు వ్యవసాయం? చూచి నేర్చుకునేది ఇక. ఇంకా ఆయన ఏ విధంగా వేస్తున్నాడు, మనం ఏ విధంగా వేయాలా, ఆయనకు అంత పత్తి ఎట్లా వెళ్ళింది, మనం ఎందుకు తీయద్దు, దాన్ని బట్టి వ్యవస్థ అంతేక. ఇప్పుడు ఈ వ్యవసాయ పంటలు చూడడానికి వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వస్తుంటారా? వ్యవసాయ అధికారులు వస్తారు, మనకు అన్ని గైడ్లైన్స్ చూపిస్తారు. మనం అడగాల, అడిగితే ఎవరన్నా వస్తారు. మనకి ఇప్పుడు ఉన్నారు కదా ఏఇఓ ఏఓ, వాళ్ళందరూ ఉన్నారు కదా, వస్తారు మనకు, వస్తారు. ఇప్పుడు మరి ఈ పత్తి పంట కాకుండా ఈ కూరగాయల వైపు కానీ ఈ మిరప పంట వైపు కానీ అట్లా వెళ్ళాలనుకునే ఆలోచన ఉన్నదా? ఎందుకు వెళ్ళడం లేదు? కూరగాయలు తీయాలనుకుంటాం, మిర్చి చేయాలనుకుంటాం, కానీ మాకేమున్నదంటే మాకు వాటర్ సోర్సెస్ లేదు. మాకు గుట్ట దగ్గర మా వాగు ఇక్కడనే పుట్టింది. మా వరి అంటారు, వాగంటారు, నది అంటారు. మా చిన్నది ఇక్కడనే ఆ గుట్టలకి వెళ్ళి పుట్టింది. ఆ గుట్టలకి వెళ్ళి పుట్టి దానికి ఒక కుంటాస్ ఉంటుంది ఏమన్నా ఉంటే వాటర్ కిందికి గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే. ఇప్పుడు మాకు ఏమైందంటే ఒక మా కుచిలాపుర గారు శరణది లేదు, వాటర్ సోర్సెస్ లేదు. మా కుచిలాపులు ఏం చేస్తారంటే ఒక గంట, ఇప్పుడు నూతులు జనవరి దాకా కొంచెం నడుస్తాయి, జనవరి కాడికి వెళ్ళి గంట ఆధా గంట నడుస్తాయి. ఆడు మిర్చి ఏం వేస్తాడు, తోట ఏం చేస్తాడు, అది ఎవరికి ఏం పెడతారు, పెట్టలేదు కదా. 90% మందికి పత్తి అనుకోవచ్చు? పత్తి మా కుచిలాపుర విలేజ్ 99% పత్తి. సోయాబీన్స్ వేయరు, సోయాబీన్ వేస్తే ఇంకో పంట వెళ్ళాలా, అయితే రైతు డెవలప్ అవుతాడు. శనగేయాలనుకుంటే ఇటు నీళ్ళు సౌకర్యం లేదు, మాకు బోర్లు పడాయి, బావిలు ఉంటాయి, బావిలో 1-2 గంటలు నడుస్తాయి. కాబట్టి ఎవరు కూడా కూరగాయల వైపు కానీ వేరే పంటల వైపు వెళ్ళరు, వెళ్ళాలనుకుంటున్నారు. గవర్నమెంట్ అన్ని తీరుస్తున్నది అగ్రికల్చర్ నుంచి, కానీ దాని సౌకర్యాలు బాగున్నాయి, కానీ వెళ్ళాలనుకుంటున్నాను, బావిలు ఉండటం వలన వెళ్ళడం లేదు. అయితే బోర్డు ఉంటే మన 24 గంటలు నడుస్తుండే, ఆ బోర్డు సుఖపడతలేవు మాకు, అదే ప్రాబ్లం. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ పట్టిలో అన్ని గ్రామాల్లో పత్తి అనేది ఒకటేసారి పలుగుతుంది. మరి కూలీల కొరతను ఎట్లా అరికడుతున్నారు? మీకు కూలీలు దొరుకుతున్నారా? మీ ఇంటి వాళ్ళు ఏరుతున్నారా? ఎట్లా అది? మా ఇంటి వాళ్ళు ఏరుతలు, కూలీలం పెడతాం. ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉన్నది కూలీలకు, అందరిది ఒక్కసారి రావడం వలన బాగా డిమాండ్ ఉండదు. కొన్ని పత్తులు వెనక్కిళ్ళస్తుండే, కొన్ని పత్తులు ముందట వెళ్తుండే, అప్పుడంటే కూలీల కొరత ఉండకపోవు. ఇప్పుడు ఏమైందంటే అందరు ఒకటిసారి రావడం వలన కూలీల కొరత బాగుంది. మొత్తానికి దొరుకుతున్నారు? దొరుకుతున్నారు, కానీ కష్టమే. ఒక కిలో తీయడానికి ఎంత తీసుకుంటారు? 10-11 ఇట్లాగా ఒక్కళ్ళు ఒక తీరలేదు ఇక. షేన్ను బట్టి ఎలకగా అయిందనుకో 11, కొంచెం మీద ఉన్నానుకో వాటర్ సోర్సెస్ ఉన్నానుకో 9 ఇట్లా. ఇప్పటి వరకు 20 ఎకరాల్లో 80 క్వింటాల పత్తిని మీరు తీసిండ్రు, ఇంకా ఎన్ని క్వింటాల వరకు పత్తి వెళ్ళే అవకాశం ఉన్నది మీకు అందా? మీరు ఆ పత్తి కాయల్ని కానీ ఆ బార్ని చూస్తే ఇప్పుడు ఏం లేదు, వాటర్ ఉన్న దానికి వెళ్తుంది, వాటర్ దానికి వెళ్ళదు. అదేం బార్ చూసినా అది వేస్ట్, అది అంతేగా. మనకు ఇంటికి వచ్చిన దాకానే లెక్క, ఇంటికి రాకుంటే ఏం చెప్పరాదు లెక్కకు. గుట్ట ప్రాంతం, అటవీ ప్రాంతం కుచిలాపూర్కు దగ్గర ఉన్నది. ఈ అడవి పందుల బెడద నుంచి పంటలు ఎట్లా కాపాడుకుంటున్నారు? అడవి పందుల నుంచి ఏం చేయరాకుల పరిస్థితి అవుతున్నది. కొందరు సోలార్ పెడుతున్నారు, ఇప్పుడు సోలార్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ముందు లేకుండా. ఆ సోలార్ కుసుకింటలేవు అవి, వచ్చి దింగాన్ చేస్తుండే, బాగా దింగాన్ అవుతుండే. కాలంటే నేను వాట్సాప్లో ఉన్నాయి, మా చేనులు దింగాన్ అయినాయి మొత్తం.
చేస్తున్నారు మరి వాటికి? ఆవిడకి ఏం చేయాలి, అందరికి ఏం చేయలేక పరిస్థితి ఉన్నది. మొక్కుడే నలపకాయ బల కొట్టుడు, అంతే తప్ప వేరేది ఏం మార్గం లేదు. ఏం చేసిన ఇప్పుడు కరెంటు షాక్ పెట్టాలంటే పెట్టరాదు. ఎవడు వస్తాడో ఏం పోతాడో ఎక్కడికి వెళ్ళొస్తాడో చేయాలకి ఏం తెలియదు. ఆ కరెంటు షాకులు చేయరు, ఆ సోలార్ పెట్టలేరు. ఇప్పుడు ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది సోలార్ పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఎన్ని క్వింటాళ్ళు వెళ్తుంది అనుకుంటున్నారు? అంతా వెళ్తే మీకు లాభం? మాకు వెళ్ళాలంటే 200 వెళ్ళాలి, కానీ వెళ్తుందా ఎంత వెళ్తుందో తెలియదు. మాకు ఆగస్టు నుంచి వర్షాలు పోయినాయి, చుట్టుపక్కల అంతా పడ్డాయి, కానీ మాకు వాళ్ళలేదు, మా గుజలాపురికే వాళ్ళలేదు. మా గుట్టలు ఏకముంటే అంతకుముందు ఎక్కువ పడ్డాయి, అప్పుడే మా అక్కడ వాళ్ళలేదు, మాకు మళ్ళీ వాళ్ళలేదు, అంతే పరిస్థితి. రణవీర్ గారు, మీరు చిన్నప్పటి నుంచి ఒక వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తారు? అరే ఎట్లా వ్యవసాయం చేసుకుంటే మంచి లాభాలు సాధించవచ్చు అంటారు మీ అనుభవం ప్రకారం? అనుభవం ప్రకారం ఏముంది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేసుకున్నాడు, దాన్ని తప్ప చెప్పరాదు. అంటే ఎట్లా చేసుకోవాలి పనులు చేసుకోవాలంటే అన్ని ఒక రకంగా మనం డౌరా, టైం టు టైం డౌరా మందులు వేసుకుంటూ పోతే దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. చూసి నేర్చుకున్నాడు, దీంట్లో ఏం లేదు వ్యవసాయంలో. పత్తి కాకుండా వేరే పంటలకు వెళ్ళే అవకాశం ఉన్నదా మీరు? మాకు వాటర్ అయితే వేరే పంటలకు ఏ విధంగా అనుకూలంగా వెళ్తారన్న. ఎందుకు ఒక్కొక్కళ్ళ తట బందేసి ఒక 50 స్ప్రింక్లర్ ఉంచుకొని ఏం చేసుకుంటారు? ఇంటికాడ పెట్టుకొని తంది కవి ఉంటాయి, అందరి తాటు ఉన్నాయి, మా విలేజ్లో అందరి తాటు ఉన్నాయి. కానీ ఏం చేస్తా, పరిస్థితులు వాటర్ సోర్సెస్ లేక మాకు భగవంతుంది అయితే ఒక చెరువు అయితే మంచిగా ఉంటుంది. ఆ చెరువే లేదు మాకు ఇప్పుడు పరిస్థితి అది. మంచిగా 20 ఎకరాలు మంచి పంటలు సాధిస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. పోయిన సంవత్సరం ఎంత వెళ్ళింది మీకు ఈ 20 ఎకరాలు? 150 వెళ్ళింది. మంచిగా సాధిస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మీకు ఫోన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పండి. 9515392909. ఇది రణవీర్ గారి నంబర్, మళ్ళొకసారి చెప్తున్నాం. 9515392909. మంచిదండి రణవీర్ గారు, మీరు సాగు చేస్తున్నటువంటి పత్తి సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నారు. మరి మీకు మంచి, మీరు అనుకున్నంత దిగుబడి లాభాలు రావాలని ఆశిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటి వరకు రైతాంత రంగం కార్యక్రమంలో పత్తి సాగులో అనుభవాల గురించి తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామ రైతు ముక్కెర రణవీర్తో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది పి అశోక్. ఇది ఇయాల్టి ఇల్లు వ్యవసాయం కార్యక్రమం. రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో లాభసాటిగా గొర్రెలు మేకల పెంపకం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలిస్తారు. రైతన్నలు ఫోన్ చేసిన నంబర్లు 087-32-29-501, మరొక నంబర్ 2300-01. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.